మంత్రిగా ఉన్నప్పుడు అహంకారంతో మదం ఎక్కి ఎంతోమంది సినిమా యాక్టర్ల జీవితాలతో ఆడుకొని ఈరోజు వాళ్ళని డ్రగ్స్ కేసులో ఇరికిచ్చి ఆయన మాత్రం పక్కకు తప్పుకొని ఈరోజు ఎంతో మానసిక వేదనకు గురయ్యి ఒక విధంగా ఈరోజు నాగ చైతన్యకు విడాకులు అవ్వడానికి కారణం కూడా కేటీఆర్ గారే. నేను ఓపెన్గా చెప్తా ఉన్నాను. కొండా సురేఖ దొంగ ఏడుపులు దొంగ మాటలు మాట్లాడుతుంది. గతంలో ఫోన్టాపింగ్ సంబంధించి హీరోయిన్ల ప్రస్తావన మాట్లాడేది కదా, అప్పుడు ఆమె మహిళ కాదా, అప్పుడు ఆ మనోభావాలు దెబ్బతిన్నట్టు. ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు కూడా మాట్లాడినా, ఫోన్ ట్యాపింగ్ చేశారు అనేటువంటి విషయంలో కూడా నేను మాట్లాడినా, ఆయన వినకపోతే ఉంది అని చెప్పి వాళ్ళ మనోభావాలు దెబ్బతీశారు అంటున్నాడు. ఫోన్ ట్యాపింగ్ అవును చేసింది ఎవరు? మీరే కదా. మీరు చెయ్యడం అనేది తప్పు అని చెప్పి మేము బహిర్గతం చేసాం, కానీ పేర్లు చెప్పలేదు కదా. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సామంత విడిపోవడానికి కారణం కేటీఆరే. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్ లో అందరికి తెలుసు, అది ఓపెన్ రహస్యము. ఎందుకండి, ఎందుకేడు దొంగ మాటలు నా మీద వ్యక్తిగతంగా నా క్యారెక్టర్ అసోసియేషన్ చేసినప్పుడు నేను ఎందుకు దొంగ ఏడుపులు ఏడుస్తాను? నువ్వు ఎవరి మీద వచ్చినప్పుడు ఏడిస్తే ఏదో నాటకం చేసినట్టు నా క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తారు, నా మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడతారు. సిగ్గు లేకుండా మీ భారతీయ రాష్ట్ర సమితి పైన పేరు ఉంటుంది, అకౌంట్ పేరు, కింద మీ ఫోటోలతోటి కామెంట్లు ఉంటాయి. ఇవన్నీ ఉంటే అట్లీస్ట్ కొంచెమన్నా మనసున్న మనిషిగా హరీష్ రావు గారు ఒక ట్వీట్ చేశాడు, నువ్వు మనిషివేనా అసలు? నువ్వు ఒక తల్లికి పుట్టలేదా? ఒక భార్యను చేసుకోలేదా? ఒక బిడ్డను కనలేదా? నువ్వు మనిషివి కాదా, పశువువా? నువ్వెందుకు రియాక్ట్ అవుతలేవు? మీ భారతీయ ఒక వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా నువ్వు రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది. అకౌంట్ మాది కాదని చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళను పార్టీల నుంచి బహిష్కరించాల్సిన అవసరం ఉంది. మూడు అకౌంట్లు దుబాయ్ నుంచి జరుగుతున్నాయండి, మూడు అకౌంట్ ఇక్కడ నుంచి జరుగుతూ ఉన్నాయి. ఇది కొత్త కాదు. ఆ రోజు నుంచి విజయలక్ష్మిని చేశారు, సీతక్కని చేశారు, ఈరోజు నన్ను చేశారు. అసలు దానికి పద్ధతి పాడు ఉందా అని అడుగుతా ఉన్నాను. మీకు మనుషులకున్న అనుబంధాల గురించి సంబంధాల గురించి ఏమైనా అవగాహన ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను. సైబర్ క్రైమ్లో పెట్టామండి, పోలీస్ స్టేషన్లలో కూడా పెడతాము, పిసిసి ప్రెసిడెంట్ గారిని కూడా పెట్టామని కోరాను. అదేవిధంగా మరి వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోమని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. కాకపోతే ఇది మాకు వచ్చేసి నాన్ అవైలబుల్ కేసు, దానివల్ల వాళ్ళు ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక ముందు జరిగితే మాత్రం దీన్ని సీరియస్గా తీసుకుంటామని హెచ్చరిస్తాము.